నటసింహం నందమూరి బాలకృష్ణ బోయపాటి సినిమాల కాంబినేషన్ కి ఉండే క్రేజ్ ఎలాంటిదే అన్నది అందరికీ తెలిసిందే. వీళ్ళ కాంబినేషన్ లో ఇది వరకు వచ్చిన సింహ కానీ లెజెండ్ కానీ ఆడియన్స్ ను ఓ రేంజ్ లో సూపర్ గా ఎంటర్టైన్ చేసి అద్భుతమైన విజయాలుగా బాక్సాఫీస్ దగ్గర సంచలనాలను సృష్టించగా, వీళ్ళ కాంబినేషన్ లో ఇప్పుడు హ్యాట్రిక్ మూవీగా వస్తున్న లేటెస్ట్ మూవీ అఖండ బాక్సాఫీస్ దగ్గర డిసెంబర్ 2 రిలీజ్ అవ్వడానికి సిద్ధమవుతున్న ఈ సెన్సేషనల్ మూవీ భారీ హైప్ నడుమ రిలీజ్ అవ్వడానికి రెడీ అవుతుండగా సినిమా సాధించిన టోటల్ ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు ఇప్పుడు బయటికి వచ్చాయి. రీసెంట్ గా సినిమా బిజినెస్ కంప్లీట్ అయినప్పటికీ ఆంధ్రాలో టికెట్ రేట్లపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో కొద్దిగా బిజినెస్ లో మార్పులు చేర్పులు జరిగాయి. ఓవరాల్ గా సినిమా సాధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ ను గమనిస్తే నైజాం లో 10.5 కోట్లు, సీడెడ్ లో 10.6 కోట్లు, వైజాగ్ లో 6 కోట్లు, ఈస్ట్ లో 4 కోట్లు, వెస్ట్ లో 3.5 కోట్లు, గుంటూరు లో 5.4 కోట్లు, కృష్ణాలో 3.7 కోట్లు, నెల్లూరు లో 1.8 కోట్ల బిజినెస్ ను అందుకున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద 45.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను సాధించింది. ఇప్పుడు ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలలో 5 కోట్లు, ఓవర్సీస్ మొత్తం మీద 2.5 కోట్ల బిజినెస్ ను అందుకున్న ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 53 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను సాధించింది. ఇది వరకు 58 కోట్ల రేంజ్ బిజినెస్ జరగగా ఆంధ్రలో పరిస్థితుల కారణంగా 5 కోట్ల బిజినెస్ తగ్గింది. దాంతో ఇప్పుడు సినిమా బాక్సాఫీస్ దగ్గర క్లీన్ హిట్ గా నిలవాలి అంటే 54 కోట్ల రేంజ్ కలెక్షన్ సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పవచ్చు. మరి సినిమా ఎంతవరకు అంచనాలను తట్టుకుని బాక్సాఫీస్ దగ్గర ఈ టార్గెట్ ను రికవరీ చేయగలుగుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.